नमस्ते अंडी वीसीटेक की स्वागत यह मन टापिक वेवर की वैटी पॉल्स टापिक गुरी डिस्कशन चाहमें दाक मुझे क्रोत यूजर अच्छे तक को ना चैनल सब्सक्राइब शेयर लाइक शेयर वाले इनफॉरमेशन अंदर पास अवतनी सब्सक्राइब नीन प्रति वीडियो मे दर जरूरत ओके फ्रेंड्स इवेल मैं टापिक वे 50 डेज 1000 सब्सक्राइबर्स एला स्टेप बाय स्टेप मैं नेमी दाक मुझे నేను ఇంకొక వీడియో తీస్తున్నానండి 100 డేస్ లో 4000 అవర్స్ ఎలా చేయాలి మనం మౌంటేషన్ ఎలా ఆన్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు ఆ వీడియోలో చెప్పడం జరుగుతుందండి సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే 4000 అవర్స్ 100 డేస్ లో అది మీరు మీ దగ్గర రీచ్ కావడం జరుగుతుందండి నోటిఫికేషన్ రావడం జరుగుతుంది కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి నా పక్కన ఉన్న बेल आइकॉन क्लिक सो मीकु नोटिफिकेशन अनेदी रावडम जरुगुतुंदी ओके फ्रेंड्स मनम स्टेप बाय स्टेप मनम वेल्ली नेर्चुकुंदाम इवल्ल एला सब्सक्राइबर्स 50 डेस 1000 सब्सक्राइबर्स एला अनेपेसी मनकु स्टेप बाय स्टेप नेर्चुकुंदाम फस्ट क्रोम के वेल्दामंडी क्रोम के वेल्लेसी चूडंडी मनम इदी होम पेज अनि चेप्पेसि अंटारु वैटी पॉल्स अनि चेप्पेसी सो वील्ल क्याप्शन वच्चेवरकु एं लेदंडी डू यू वांट फ्री यूट्यूब सब्सक्राइबर्स అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మీకు ఫ్రీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కావాలా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేవరకు ఫ్రీ యూట్యూబ్ లైక్స్ మీకు ఫ్రీ యూట్యూబ్ లైక్స్ లో కావాలా అని చెప్పేసి అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది సో ఒక్కసారి మనం ఈ వెబ్‌సైట్ గురించి ఇన్ డీప్ గా స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దామండి డిస్క్రిప్షన్ లో పెళ్ళేసి చదివేద్దాం చూడండి ఇక్కడ అవుట్ ఆఫ్ 5 కి 5 రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి సో నేను ఇప్పటికి తీసుకొచ్చే ప్రతి ఒక్క వీడియో రేటింగ్ అనేది మీకు కంపల్సరీ చూపించడం జరుగుతుంది అవుట్ ఆఫ్ 5 కి 4 అబోనే నేను చూపించడం జరుగుతుంది అంటే మీకు అర్థం చేసుకోవాలి నేను తీసుకొచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ రేటింగ్ లోనే అర్థమైపోయి ఉంటది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని చెప్పేసి ఇందులో ఎలాంటి మోసం గాని ఎలాంటి చీటింగ్ గాని ఏమీ ఉండదు సో ఫ్రెండ్స్ ఈ వెబ్‌సైట్ లోకి లాగిన్ అయ్యేదానికి 30 సెకండ్స్ సరిపోతదంట నెక్స్ట్ వచ్చే కొన్ని ప్లాన్స్ ఉన్నాయండి దాని గురించి తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ ప్లాన్ అని చెప్పేసి ఉంది ఈ ఫ్రీ ప్లాన్ అనేది మనం యాక్టివేషన్ చేసుకుంటే 12 అవర్స్ వరకు ఫ్రీ ప్లాన్ అనేది యాక్టివేషన్ లో ఉంటుంది ఈ 12 అవర్స్ లో మనకి ఈ కంపెనీ అనేది 10 సబ్‌స్క్రైబర్స్ అనేది మన యూట్యూబ్ లోకి యాడ్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటి కంపెనీకి మరి అని చెప్పేసి అంటే మనం వాళ్ళకు ఒక లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఆ లింక్ ని క్లిక్ చేస్తే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది అందులో మనం 20 సబ్‌స్క్రైబర్స్ కి అదే కాక 20 లైక్స్ మనం చేయాలి చేయడం వల్ల మనకి ఫ్రీగా వాళ్ళు 10 సబ్‌స్క్రైబర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది 12 అవర్స్ వరకు మనకి వర్క్ చేస్తదండి నెక్స్ట్ 12 అవర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం యాక్టివేషన్ చేస్తే మళ్ళా కంపెనీ మనకి మళ్ళా ఒక 10 సబ్‌స్క్రైబర్స్ అనేది మన యూట్యూబ్ లో యాడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ 24 అవర్స్ లో వచ్చేటప్పుడు మనకి 20 సబ్‌స్క్రైబర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అంటే పర్ డే వచ్చే వరకు మనకి 20 సబ్‌స్క్రైబర్స్ అనేది మన యూట్యూబ్ లో యాడ్ కావడం జరుగుతుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టిన వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుందండి ఎందుకంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్ పెట్టాక నాకు సబ్‌స్క్రైబర్స్ రావట్లేరు అని చెప్పేసి ఫీల్ అయ్యే వాళ్ళందరికీ ఇక్కడ పర్ డే 20 సబ్‌స్క్రైబర్స్ అనేది ఈజీగా రావడం జరుగుతుందండి సో ఇక్కడ ఏం లేదు సబ్‌స్క్రైబ్ టు సబ్‌స్క్రైబ్ అని చెప్పేసి చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే ఇక్కడ రేషియో వచ్చేవరకు 2:1 రేషియో నడవడం జరుగుతుంది ఎందుకంటే మనం ఫ్రీ ప్లాన్ తీసుకుంటున్నాం కాబట్టి సో మనం కంపల్సరీ మనం 2:1 లో చేయాల్సి వస్తుందండి లేదు మీకు నచ్చట్లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకైతే ఇంకొక ప్లాన్ ఉందండి ఇక్కడ ఏంటిది $20 ఇక్కడ పే చేస్తే మనం ఎలాంటి సబ్‌స్క్రైబర్స్ కానీ ఎలాంటి లైక్ కానీ ఎవరు చేయని అవసరం లేదండి కానీ కంపెనీ పర్ డే మీకు 15 సబ్‌స్క్రైబర్స్ అనేది వాళ్ళు మీ యూట్యూబ్ అకౌంట్లో యాడ్ చేస్తడం జరుగుతుంది సో ఇది ఇంకొక ప్లాన్ అండి మీకు ఈ ప్లాన్ నచ్చకపోతే ఈ ప్లాన్కి వెళ్ళొచ్చండి ఇక్కడ $40 పర్ మంత్ అని చెప్పేసి ఉంది సో ఇక్కడ చూడండి మీకు పర్ డే వచ్చి 30 సబ్స్క్రైబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ మీరు ఎలాంటి వీళ్ళకి సబ్స్క్రైబ్ చేయాలని లైక్ కానీ ఏం చేయని అవసరం లేదు సో అట్లనే ఇంకొక ప్లాన్ ఉందండి ఇక్కడ $80 అని చెప్పేసి పర్ డే వచ్చేవరకు 60 సబ్స్క్రైబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనీ పే చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ ఇవ్వడం జరుగుతుంది లేదు మీకు మనీ పే చేయను ఫ్రీగా నేను చూసుకుంటానంటే 2:1 రేషియోలో నడుస్తుందండి ఇక్కడ సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి నేను అనుకుంటాను 100% జెన్యున్ అండి మీకు వర్క్ ఎట్లా ఉంటుందో ఏంటో అనేది మీకు చూపిస్తా మీకు డౌట్ రావచ్చు ఈ 20 సబ్స్క్రైబర్స్ చేసేదానికి మనకి ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి కేవలం 15 మినిట్స్ కన్నా ఎక్కువ సేపు పట్టదండి ఆ వీడియో వాడిని మనం జస్ట్ క్లిక్ చేసి
సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేసి తర్వాత సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంతే ఈ చేస్తానికి మనకి 15 మినిట్స్ కన్నా ఎక్కువసేపు పట్టదు. అంటే డైలీ వచ్చేవరకు 30 సెకండ్స్ మీరు 30 మినిట్స్ మీరు ఇందులో కూర్చుంటే సరిపోతుంది. మీకు రోజు 20 సబ్స్క్రైబర్స్ అనేది మీ యూట్యూబ్ అకౌంట్లోకి వచ్చి రావటం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్ మీకు ఎలా లాగిన్ కావాలో మీకు చూపిస్తా, చూడండి. ఇక్కడికి ఫస్ట్ వచ్చేవరకు ఇక్కడ క్లిక్ చేయండి, గెట్ ఫ్రీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పేసింది. సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాకనే మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అంటే స్టార్టింగ్ పొజిషన్లో 100 బిలో ఉన్న వాళ్ళకైతే యూఆర్ఎల్ కంపెనీ అంటే యూట్యూబ్ ఛానల్ ఇవ్వదు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళ యూట్యూబ్ ఐడి ఉంది కదా, ఐడి ఇక్కడ ఇవ్వండి, వాళ్ళ ఐడి నేమ్ పెట్టండి ఇక్కడ. లేదు 100 క్రాస్ అయిన వాళ్ళకి యూట్యూబ్ అనేది యూఆర్ఎల్ ఇవ్వటం జరుగుతుందండి. ఆ యూఆర్ఎల్కి క్లిక్ చేయండి. సో నాకు యూట్యూబ్ అనేది 100 క్రాస్ అయింది, నాకు ఇక్కడ యూఆర్ఎల్ యూట్యూబ్ ఇవ్వటం జరిగిందండి. సో నేను ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేశాను, చూడండి. సో నేను ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆల్రెడీ నేను లాగిన్ అయినాను కాబట్టి నాకు యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి డైరెక్ట్గా రావడం జరిగింది. మీకు అక్కడ రిజిస్టర్ కావటం అని చెప్పేసి ఉంటుంది. మీరు ఇక్కడ యూఆర్ఎల్ కానీ లేకపోతే మీ ఐడి ఇవ్వటం జరిగినాక కింద మీ యూట్యూబ్ది ఈమెయిల్ ఐడి అడగటం జరుగుతుందండి. నెక్స్ట్ పాస్వర్డ్ నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంటుంది. ఆ రెండు క్లిక్ చేసేసారంటే సరిపోతుంది, మీకు ఇట్లా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇందులో లాగిన్ కావండి. ఇక్కడ మీకు మనం ఇప్పుడు చూడండి ఈ 15 ఇదేనండి ప్లాన్స్ వచ్చేవరకు. ఇందాక మీకు ప్లాన్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ వచ్చేవరకు ప్లాన్స్. ఇందులో ఏం లేదండి, ఇది ఒక యూజర్ ఫ్రెండ్లీ యాప్ అని చెప్పేసి అనుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ వెబ్సైట్ ఇది మనకి. సో మనం ఇక్కడ ఏం లేదు, నేను ఇక్కడ యాక్టివేట్ చేస్తున్నానండి ఇప్పుడు ఫ్రీ. ఒకవేళ మీకు మనీ కావాలంటే మనీ త్రూలా చేసుకోవచ్చు. సో కానీ నేను ఇక్కడ ప్రతిరోజు నేను చేస్తున్నాను ఇక్కడ ఫ్రీ అనేది చేస్తున్నా. సో మళ్ళీ యాక్టివేట్ అని చెప్పేసి క్లిక్ చేశాను, చూడండి ఇక్కడ ఇప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. చూసారు కదా, ఇది ఒక వచ్చేవరకు అక్కడ నాకు 20 వీడియోస్ ఇక్కడ నాకు ఉన్నాయని చెప్పేసి చూపెట్టడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ మీరు ఎలా ప్లే చేయాలి ఏంటిది అని చెప్పేసి అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ మార్క్లో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఉంది కదా, ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ. సో క్లిక్ చేసాక మన యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ అయిపోతుందండి. ఓపెన్ అయినాక జస్ట్ మనం అక్కడ చేయాల్సిన పని ఏంటిదంటే చూడండి, మనకి ఇప్పుడు ఆ వీడియో ప్లే అవుతుంది, రోలింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ప్లే అవుతుంది. జస్ట్ మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసేసాక నేను లైక్ చేయండి. లైక్ చేసేసి మళ్ళీ మన ప్లేసెస్కి వెళ్ళిపోదామండి. చూడండి క్రోమ్కి వచ్చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని చెప్పేసి ఇస్తే అప్పుడు సైట్ అనేది చూస్తుంది మనం వీడియో చేసినామా, లైక్ చేసినామా, లేకపోతే సబ్స్క్రైబ్ చేసామా లేదా కన్ఫర్మేషన్ చేస్తుంది. చేసినామంటే అక్కడ పాయింట్ తగ్గుతుంది, చూడండి 20 ఉంది కదా ఇప్పుడు అది 19 అవుతుంది. చూడండి చూసారు కదా 19 అయింది, అంటే ఇంకా నాకు 20 వీడియోస్ ఉన్నాయండి. సో ఇట్లా నేను ఇదే వరకు ఓన్లీ నాకు 15 మినిట్స్ పడుతుంది, అంతకన్నా ఎక్కువసేపు పట్టదండి. చూడండి ఇంకోటి నేను ప్లే చేస్తున్నా, ఇంకోటి సబ్స్క్రైబ్ చేశాను, ఇంకొకటి లైక్ చేశాను. చూడండి మళ్ళీ ఇందులోకి వచ్చేసాను నేను ఇక్కడికి. చూడండి సబ్స్క్రైబ్ అని కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు అక్కడ 18 అని రావడం జరుగుతుంది. చూసారు కదా 18 అని రావడం లేదు. ఇప్పటికి నేను ఇద్దరికి సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చే వర్క్ వచ్చేవరకు ఇంతేనండి మొత్తం ఈ వర్క్. ఇలా మనం 18 మనం కంప్లీట్ చేసేసామంటే మనకి 10 సబ్స్క్రైబర్స్ అనేది మన నాట్లోకి వచ్చి యాడ్ కావడం జరిగిపోతుంది. సింపుల్ వర్క్ అండి మీకు. ఇందులో 100% నేను చెప్తున్నా 100% జెన్యున్ యాప్ ఇది, ఎలాంటి చీటింగ్ కానీ ఏం లేదు. కానీ ఇక్కడ ఒక విషయం అయితే క్లారిటీగా మీకు చెప్పాలండి, ఏంటిదంటే మీరు చీటింగ్ చేస్తే కంపెనీ అప్పుడు మిమ్మల్ని మీ ఇందులో ఉన్న మెంబర్షిప్ అనేది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు మనం నేను ఇద్దరిని సబ్స్క్రైబ్ చేసినాను, మీ ముందరే ఇప్పుడు నేను ఇద్దరిని సబ్స్క్రైబ్ చేశాను కదా, ఆ సబ్స్క్రైబ్ చేసినని నేను అన్సబ్స్క్రైబ్ చేసినానంటే మళ్ళీ నేను యూట్యూబ్కి వెళ్ళేసి నేను మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అని చెప్పేసి క్లిక్ చేసినానంటే అప్పుడు ఈ ఛానల్ అనేది మనని మెంబర్షిప్ అనేది కట్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు మనకి అప్పుడు మనం చీట్ చేస్తేనే కంపెనీ అనేది మనకి మన మెంబర్షిప్ అనేది కట్ చేయడం జరుగుతుందండి. అప్పటి వరకు అయితే ఎలాంటి చీటింగ్ కానీ ఏమి ఉండదు. నెంబర్ 1 జెన్యున్ వర్క్ ఇది ఇక్కడ మనకి. మీకు ఒకవేళ ఇందులో
వర్క్ చేశారంటే నెంబర్ వన్ సబ్స్క్రైబర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ అనేది. సో ఎలాంటి చీటింగ్ కానీ ఎలాంటిది ఇక్కడ ఏం లేదండి. మీరు బయటకు వెళ్ళి బయట ఎంతో స్ట్రగుల్ చేస్తున్నారు, ఆ స్ట్రగుల్ కన్నా ఒక 50 డేస్ రోజుకి మనకి 20 సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది. 50 డేస్ మీరు వర్క్ చేశారంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ రావడం జరుగుతుంది, వెంటనే మీరు మోనిటేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నాకు తెలిసి అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియో నేను లాస్ట్ వరకు తీసుకొచ్చి చూపిస్తానండి. ఇప్పుడు ఇంకా ఇద్దరు కంప్లీట్ చేశాను కదా, మళ్ళీ ఇంకా లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు నేను మళ్ళీ వచ్చి మీ దగ్గరికి చూపిస్తాను. అప్పటివరకు నేను పాస్ చేసేసి ఈ 15 మినిట్స్ నేను గబాబా వర్క్ చేసేసి వస్తానండి. ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ లేదంటే మీరు పైన చూడండి, 2:34 మినిట్స్ అవుతుంది. నేను ఎంతసేపు లోపల మళ్ళీ నేను వచ్చేస్తాను మీకు కన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మిగతా టార్గెట్స్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగిపోయింది. లాస్ట్ వన్ ఒకటి ఉంది చూడండి, ఓన్లీ 13 మినిట్స్లో నేను కంప్లీట్ చేసేసి రావడం జరిగింది. సో మీకు లాస్ట్ ఇది చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మీకు ఇందాక టైం చెప్పడం జరిగింది 2:34 అని చెప్పేసి, ఇప్పుడు మనకు వచ్చేవారు చూడండి, సారీ 2 అంటే మీనింగ్ నేను ఇండియన్ రైల్వే లెక్కల ప్రకారంగా చెప్తున్నా. సో ఇక్కడ 14:47 అని చెప్పేసి, సో 13 మినిట్స్ వచ్చేయడం జరిగింది. చూసారు కదా, నేను ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నా, లైక్ చేసేసాను, అంతేనండి. ఇక్కడ తీసేసాను చూడండి, ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేయడం జరిగింది. సో నాకు ఇవాళ 20 సబ్స్క్రైబర్స్ అనేది నేను లైక్ చేసడం అయిపోయిందండి. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేనుతో నాది కంప్లీట్ అయిపోతుంది, ఇవాళ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూడండి, సో నాది ఇవాళ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ మళ్ళీ ఈ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నాది అని చెప్పేసి అంటే, చూడండి ఇంకా 2 అవర్స్ టైం ఉంది అని చెప్పేసి, అంటే కౌంటర్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు నా అకౌంట్లో 10 సబ్స్క్రైబర్స్ అనేది ఈ 2 అవర్స్లో ఒక్కొక్కరు వచ్చి యాడ్ కావటం జరుగుతూ ఉంటుందండి. అంటే 10 నెంబర్స్ మన సబ్స్క్రైబర్స్ నా దాంట్లోకి వచ్చి ఒక్కొక్కరు యాడ్ కావటం జరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఏం లేదు, మనం 20 సబ్స్క్రైబర్స్ చేస్తే వాళ్ళు మనకి 10 సబ్స్క్రైబర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 12 అయిపోయినాక మళ్ళీ 12 అవర్స్ తర్వాత మళ్ళీ మనం చేసినామంటే మనకి మళ్ళీ ఒక 10 సబ్స్క్రైబర్స్ అనేది రావటం. అంటే ఈజీగా మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ పర్ డే 24 అవర్స్లో మీకు 20 సబ్స్క్రైబర్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోండి, 50 డేస్ వచ్చేట మీకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది మీ దగ్గరకు రావడం జరిగిపోతుంది. సో నెక్స్ట్ వచ్చాక వెంటనే మీరు మోనిటేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఒకసారి నేను వెళ్ళేసి నా యూట్యూబ్ ఛానల్లో యాడ్ అయ్యారో లేదో మీకు నోటిఫికేషన్లో నేను చూపిస్తాను. ఒకసారి ప్రూఫ్తో సహా మీకు చూపించడం జరుగుతుంది, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇది నా యూట్యూబ్ పేజ్ అండి. నేను ఇందాక వర్క్ స్టార్ట్ చేసే ముందట నా దాంట్లో 211 నెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఇప్పుడు వరకు నాకు 9 సబ్స్క్రైబర్స్ వచ్చి యాడ్ కావడం జరిగింది. ఇంకొకళ్ళు యాడ్ కావాలి, ఎందుకంటే ఇందాక మనం చేసాం కదా, అక్కడ మనం చేయటం వల్ల 10 సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అవుతున్నారండి. సో మనకి 12 అవర్స్ టైం ఉంది, 12 అవర్స్ టైంలో వీళ్ళు 10 సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు వచ్చి యాడ్ అవుతూనే ఉంటారండి మనకి. సో మీకు విత్ ప్రూఫ్తో సహా మీకు చూపించడం జరుగుతుందండి. మీకు ఒకవేళ నమ్మకం లేదు అని చెప్పేసి అంటే పైన టైం చూడండి, ఇప్పుడు టైం 3:07 అవుతుంది. మనం ఎంతసేపులో నాకు వచ్చి ఇక్కడ యాడ్ కావడం జరిగిందో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, 2:20, 2:21 అయింది. మీ ముందరనే ఒకరిని ఇక్కడ యాడ్ అయ్యారు. నేను జస్ట్ రీఫ్రెష్ చేయటే నా దాంట్లో యాడ్ అంటే నా దాంట్లో ఇప్పుడు 10 నెంబర్స్ ఫుల్ఫిల్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత తొందరగా వచ్చి జస్ట్ మినిట్స్లోనే మనకి 10 సబ్స్క్రైబర్స్ అనేది వచ్చి యాడ్ కావడం జరిగింది. అంటే మీకు అర్థం కావాలి, ఇక్కడ ఆ కంపెనీ మనం ఇప్పుడు తీసుకున్న మనం చేసిన ప్రాజెక్ట్లో మనం వాళ్ళకి 20 సబ్స్క్రైబర్స్ ఇచ్చాం, మనకి వాళ్ళు 10 సబ్స్క్రైబర్స్ కంపెనీ వెంటనే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడనే అర్థం కావాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి అది కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి అది అందులో రిజిస్టర్ కావండి. తప్పకుండా రోజు ఒకళ్ళు మీరు ఒక 15 మినిట్స్ 2 అవర్స్ 15 మినిట్స్ తీసుకోండి, మళ్ళీ ఇంకొక 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ తీసుకోండి. అంటే 30 మినిట్స్లో మీకు 20 సబ్స్క్రైబర్స్ మీ దగ్గర రావడం జరిగిపోతుంది. పర్ డే వచ్చేసరికి 20 సబ్స్క్రైబర్స్ అంటే మీరు 50 డేస్ మీరు ఇందులో ఫోకస్ చేయండి సీరియస్గా, మీకు 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతుంది, వెంటనే మోనిటైజేషన్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసి నేను చెప్తున్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళకి, ఓన్లీ సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు చాలా స్ట్రగుల్ కావడం జరుగుతుంది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేవారికి ఫ్రెండ్స్, ఇంకొక వీడియో నేను చేయాలనుకుంటున్నా, 100 డేస్లో 4000 అవర్స్
అని చెప్పేసి అది ఎలా ఏంటి అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ నేను ఆ వీడియోలో మీకు నేర్పించడం జరుగుతుందండి. అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ తీసుకొచ్చి మీకు చూపించడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఆ వీడియో నేను చూడాలని చెప్పేసి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు విత్ ప్రూఫ్తో సహా నేను ఇందులో చూపించడం జరిగింది. నాకు తెలిసి మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది నేను తీసుకొచ్చేటివన్నీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్స్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దామండి. బాయ్ బాయ్.